కాళేశ్వరం పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణ కొనసాగుతోంది. పార్వతి బ్యారేజ్ ని పరిశీలించిన కమిటీ ఇంజనీర్లకు పలు సూచనలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయ విచారణను ముమ్మరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల వైఫల్యాలపై విచారణ కొనసాగుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు పినాకి చంద్రఘోష్. పెద్దపల్లి జిల్లా మంధని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రఘోష్. మొదటగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజ్ పైన జరుగుతున్న పనులను పరిశీలించారు. పైభాగంలో గేట్ల వద్ద పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు దిగువన మరమ్మతులు చేపడుతున్న కంపెనీ ప్రతినిధులతో బ్యారేజ్ సమస్యలపై పలు సూచనలు చేశారు. బ్యారేజీలో చేపట్టిన మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే స్థానిక ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. బ్యారేజీల సందర్శనకు ముందు సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చంద్రఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లను, మాజీ అధికారులను చంద్రబోస్ విచారణకు పిలువనున్నారు. ఫిర్యాదులు చేసిన వాళ్లను కూడా పిలిచి విచారణ చేయనున్నారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజీల పనులు కొనసాగుతున్నాయి. మూడు బ్యారేజీల్లో కలిపి మొత్తం 57 సీకెంట్ పనులను ప్రభుత్వం చేస్తోంది.